ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ ప్రకంపనలు కొనసాగుతున్నాయి ఇప్పటి వరకు ఇరవై నాలుగు దేశాలకు వ్యాపించిన ఒమిక్రాన్ వేరియంట్ తాజాగా అగ్రరాజ్యం అమెరికాలోకి ఎంట్రీ ఇచ్చింది దీంతో ఒమిక్రాన్ కేసులో నమోదైన దేశాల సంఖ్య ఇరవై ఐదుకు చేరింది దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ప్రయాణికుడికి కరోనా పాజిటివ్ వచ్చింది శాంపులను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపగా ఒమిక్రాన్ వేరియంట్ అని తేలింది రెండు డోసులు వ్యాక్సిన్ వేసుకున్న ఒమిక్రాన్ వేరియంట్ మాత్రం వదిలిపెట్టలేదు ఒమిక్రాన్ భయాలతో ప్రయాణ నిబంధనలను అమెరికా మరింత కఠినతరం చేసింది అమెరికాకు వచ్చే ప్రయాణికులు జర్మనీకి ఒక్కరోజు ముందుగానే వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయించుకునే విధంగా నిబంధనలు తీసుకురానున్నారు ప్రస్తుతం ఈ గడువు మూడు రోజులుగా ఉంది వ్యాక్సిన్ తీసుకుని వారికి తీసుకున్న వారికి కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయి అటు ఒమిక్రాన్ వేరియంట్పై ముందుగా ప్రపంచాన్ని హెచ్చరించిన దక్షిణాఫ్రికాలో కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది రోజులోనే దక్షిణాఫ్రికాలో కేసుల సంఖ్య రెట్టింపు అవడం ఆందోళన కలిగిస్తోంది ఇరవై నాలుగు గంటల్లో ఎనిమిది వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి అంతకు ముందు రోజు కంటే ఇది రెండు రెట్లు ఎక్కువ ఇటు ఒమిక్రాన్ భయాలతో భారత్ మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది అంతర్జాతీయ విమానాలను ఈ నెల పదిహేను నుంచి పునరుద్ధరించాలన్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది ఒమిక్రాన్ వేరియంట్ శరవేగంగా వ్యాప్తి చెందుతూ ఉండడంతో విమానాలను అనుకున్న ప్రకారం నడపకూడదని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డీసీజీ డీజీసీఏ నిర్ణయించింది అంతర్జాతీయ విమానాల రాకపోకలకు సంబంధించిన కొత్త తేదీపై నిర్ణయం తీసుకోలేదు కోవిడ్ కారణంగా గత ఏడాది మార్చి ఇరవై మూడు నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసుల్ని కేంద్రం రద్దు చేసింది ఈ నెల పదిహేను నుంచి పునరుద్ధరించాలని గత నెల ఇరవై ఆరున నిర్ణయించింది అయితే తర్వాత సీన్ మారిపోయింది ఒమిక్రాన్ కలకలం రేగడంతో పునరుద్ధరణను వాయిదా వేసింది దేశంలో ఒమిక్రాన్ కేసులు లేకున్నా గట్టి చర్యలు తీసుకుంటోంది ఇక దక్షిణాఫ్రికాతో పాటు రిస్క్ ఎక్కువగా ఉన్న దేశాల నుంచి మూడు వేల నాలుగు వందల ఆరు మంది ప్రయాణికులు నిన్న భారత్కొచ్చారు వీరికి పరీక్షలు నిర్వహించగా ఆరుగురికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది దీంతో వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపారు వీరిలో నెదర్లాండ్స్ బ్రిటన్ నుంచి వచ్చిన వారు నలుగురు ఉన్నారు ప్రస్తుతం ఈ ఆరుగురిని లోక్నాయక జయప్రకాష్ నారాయణ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఒమిక్రాన్ వ్యాప్తి కారణంగా అంతర్జాతీయ ప్రయాణికులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలు ఇప్పటికే అమల్లోకొచ్చాయి అటు విదేశీయులకు కొత్త నిబంధనలను వర్తింపజేస్తోంది ప్రతి ఒక్కరూ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ను విమానాశ్రయంలో అధికారులకు అందజేయాల్సి ఉంటుంది ఆర్టీపీసీఆర్ నెగిటివ్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలి ఇక ఎయిర్పోర్ట్ లో వైరస్ నిర్ధారణ పరీక్షలను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది నెగిటివ్ గా తేలిన తర్వాత కూడా పద్నాలుగు రోజుల పాటు హోం క్వారంటైన్ ఉండాలని ఆదేశించింది కరోనా పాజిటివ్ గా తేలిన ప్రయాణికుల శాంపుళ్లను జీనోమ్ సీక్వెన్స్ కోసం పంపిస్తారు ఇక పద్నాలుగు రోజుల ట్రావెల్ హిస్టరీని తప్పనిసరిగా విమానాశ్రయం అధికారులకు అందజేయాలి చివరి పద్నాలుగు రోజుల్లో ఏ దేశంలో పర్యటించారనే విషయాన్ని వివరించాల్సి ఉంటుంది అటు వేగవంతమైన రిజల్ట్ కోసం ఎయిర్పోర్ట్లోని ర్యాపిడ్ ఆర్టీపీసీఆర్ టెస్టులు చేస్తున్నారు అధికారులు ఈ ర్యాపిడ్ ఆర్టీపీసీఆర్ టెస్టుతో కేవలం తొంభై నిమిషాల్లోనే రిజల్ట్ వస్తోంది